अब खबरों की तफसील में वजीर आला के चंद्रशेखर राव ने कहा कि आजादी के 75 साल बाद भी मुल्क के गरीबों की उम्मीदें पूरी नहीं हुई। हम सब उन सबको नजरअंदाज करके इस मुल्क को एक जुनून में डालने की मजमूम कोशिशों का मुशाहिदा कर रहे हैं। खामोशी दुरुस्त नहीं, समझने के बाद भी ना समझे जैसा काम करना दानिश्वरों की निशानी नहीं है। उन्होंने कहा कि अगर बहादुर आदमी दानिश्वर बन जाएं और समाज की सही रहनुमाई करें तो इस समाज को तरक्की करने का बेहतरीन मौका मिलेगा। वजीर आला केसीआर हैदराबाद शहर में वाक़े लाल बहादुर स्टेडियम में मुनाक़िदा मुल्क की आज़ादी के 75 साल मुकम्मल होने पर मनाए गए डायमंड जुबली की इख्तितामी तकरीब में शिरकत की और खिताब किया। उन्होंने कहा कि हमारे मुल्क में रियासत तेलंगाना का एक खास मुकाम है। वजीर आला ने कहा कि यह प्रोग्राम मौजूदा नस्ल के बच्चों और नौजवानों में आज़ाद हिंदुस्तान के जज्बे के बारे में बेदारी फैलाने की नीयत से शुरू किए जा रहे हैं। केसीआर ने वाजे किया कि मुल्क में बच्चों को गांधी और उनके तर्ज अमल और जद्दोजहद आजादी में उनके शानदार किरदार के बारे में जानने की जरूरत है। उन्होंने कहा कि हिंदुस्तान की आजादी जानो माल और बेशुमार कुर्बानियों के बाद मिली है। हम आजाद हिंदुस्तान में आजाद हवा में सांस ले रहे हैं। जरूरत इस बात की है कि 75 साल से जारी चीजों को पीछे देखे बगैर आगे बढ़ने के तरीकों की राहों को तलाश करें। इस मुल्क को आजाद मुल्क बनाने के लिए बहुत से बुजुर्गों ने कुर्बानियां दी हैं जिनका मैं बहुत एहतराम करता हूं और उन्हें भरपूर खराज अकीदत पेश करता हूं। उन्होंने कहा कि गरीबों की उम्मीदें पूरी नहीं होती। केसिया ने कहा कि हम देखते हैं कि कई तबकात के अवाम की शिकायत देख सकते हैं कि उन्हें आजादी का पूरा फल नहीं मिला है। उन्होंने कहा कि हमारा मुल्क अपनी शानदार कुदरती दौलत, मादनी दौलत, ताकत और इंसानी वसायल से तरक्की नहीं कर रहा। हम सबकी जिम्मेदारी है कि इस मुल्क को तहरीक आजादी के जज्बे के साथ रोशन अंदाज में आगे बढ़ाएं। इस तरतीब में हमने हर रोज हर प्रोग्राम का इनेकाद किया। केसीआर ने कहा कि हमें आजादी की डायमंड जुबली तकारीब के दौरान रियासत के हर जिले और गांव में तहरीक आजादी पर बातचीत हुई। గౌరవనీయులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ గారు మాన్యులు పెద్దల కేశవరావు గారు వారితో పాటు ఎంతో శ్రమ తీసుకొని ఈ ఉత్సవాలను నిర్వహించడానికి మార్గదర్శనం చేసినటువంటి వజ్రోత్సవ కమిటీ సభ్యులు మాన్య మంత్రివర్యులు శాసనసభ స్పీకర్ గారు శాసన మండలి చైర్మన్ గారు వేదికను అలంకరించిన ఇతర పెద్దలు సభలో ఆసీనులైనటువంటి మహానుభావులందరికీ వజ్రోత్సవ శుభాకాంక్షలు మన దేశంలో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలకి యువకులకి తెలియని వారికి విస్తృతంగా తెలియపరచాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనం 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాం। సంవత్సర కాలంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నప్పటికీ ఈ ముగింపు ఉత్సవాలను 15th ఆగస్టుకు ముందు తర్వాత కూడా జరగాలని చెప్పి చాలా గొప్పగా జరుపుకున్నాం। అన్నిటిని మించి ఇనాగరల్ ఫంక్షన్ లో నేను చెప్పిన ప్రకారంగా విశ్వజనీనమైన సిద్ధాంతాన్ని అహింసావాదాన్ని ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించవచ్చని ప్రపంచ మానవాళికి ఒక సందేశం ఇచ్చిన మహాత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని। అటువంటి దేశంలో మహాత్మా గాంధీ గురించి ఆయన యొక్క ఆచరణ గురించి స్వతంత్ర పోరాటంలో ఉజ్వలంగా వారు నిర్వహించిన పాత్ర గురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది। స్వాతంత్రం ఊరికే రాలేదు, ఎన్నో త్యాగాలు, ప్రాణ త్యాగాలు, ఆస్తి త్యాగాలు, అమూల్యమైనటువంటి జీవితాలను త్యాగం చేస్తే, ఎన్నో బలిదానాలు జరిగితే మనకి స్వాతంత్రం వచ్చింది। మనం స్వేచ్ఛా భారతంలో స్వేచ్ఛావాయులు పిలుస్తూ ఉన్నాం। ఈ ప్రయత్నమంతా కూడా ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో
కరోనా మహమ్మారి లాంటి కొన్ని విషవాయువులు వస్తూ పోతూ ఉంటాయి. స్వాతంత్రం యొక్క ఉజ్వలత్వం 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయాలు వాటిని మరొక్కమారు సింహావలోకనం చేసుకొని ముందుకు పురోగమించాల్సినటువంటి పద్ధతులు ఆలోచించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా యువకులకు మేధావులకు ఆలోచన పరులకు ప్రజలందరికీ కూడా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దేశాన్ని స్వేచ్ఛ వాయులతో ఉండే విధంగా స్వతంత్ర దేశంగా మార్చడానికి ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు. మనందరి పక్షాన వారందరికీ కూడా శిరస్సు వంచి వినమ్రపూర్వకంగా నేను జోహార్లు అర్పిస్తా ఉన్నాను, ఘనమైనటువంటి నివాళి కూడా అర్పిస్తా ఉన్నాను. ఈ సందర్భంలో పేదల ఆశలు ఇంకా నెరవేరని పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. అడుగు వర్గాల ప్రజలలో ఆక్రోశం ఇంకా వినిపిస్తూ ఉంది. అనేక వర్గాల ప్రజలు మాకు స్వాతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదు అనే ఆవేదన కూడా మనకు కనపడుతూ ఉంది. వాటన్నిటినీ విస్మరించి ఒక ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేసేటువంటి కొన్ని కుత్సితమైనటువంటి కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనందరం కళ్ళారా చూస్తూ ఉన్నాం. చూస్తూ మౌనం వహించడం కరెక్ట్ కాదు. అర్థం అయిన తర్వాత కూడా అర్థం కానట్టు కూడా ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్నైతే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం